ఎటువంటి మొండి వ్యాధులకైనా చక్కటి పరిష్కార మార్గం హోమియో వైద్యశాస్త్రంలో ఉందని హోమియోపతి డాక్టర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగునూరు మండల పరిధిలోని కోటెకల్ క్రాస్ దగ్గర దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ డాక్టర్ భాస్కర్ రెడ్డి కర్నూలు వారి ఆధ్వర్యంలో కోటెకల్ బ్రాంచ్ సత్సంగలు పాల్గొని ఆయా పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ ద్వారా దాదాపుగా 36 సంవత్సరాల నుంచి ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం కోటెకల్ క్రాస్ దగ్గర ఉన్న దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ ఆవరణలో గత 2 సంవత్సరాలుగా ఈ ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉచిత శిబిరంలో అన్ని వ్యాధులకు సంబంధించి ఉచితంగా పరీక్షించి హోమియో మందులు అందిస్తున్నామని తెలిపారు. అలాగే పక్షవాతం వచ్చిన 48 గంటల్లో హోమియో క్లినిక్ తీసుకొస్తే ఒక్కరోజులో పక్షవాతం పూర్తిగా నయమైందని అన్నారు. తల్లిదండ్రులు పొట్టిగా ఉండి పిల్లలు అలానే పొట్టిగా ఉంటే 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారందరికీ హోమియో మందులు వాడితే 100కు 100% హైట్ పెరుగుతారని, సంతానం లేని దంపతులు కూడా హోమియోలో నుంచి మంచి మందులు ఉన్నాయని, ఆ హోమియో మందులు వాడితే 100కు 100% పిల్లలు అవుతారని తెలిపారు. కనుక ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీకు కూడా తాగడం తీసుకురా కాదు చెప్తున్నా, ఈ మందు అదే స్పెషల్ అంటే అది మల్కాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా. నా పేరు నరసింగారావు. నాకు గ్యాస్ ట్రబులు, పైనొప్పులు అన్నీ చాలా ఉండేటివి. ఈ మందులు వాడిన తర్వాత చాలా బాగా పనిచేసింది. ఇది నేను 9 నెలల నుండి కూడా వాడినాను, చాలా బాగా అయింది. ఇంగ్లీష్ మందులు తిన్నప్పుడంతా కొద్దిసేపు పనిచేసేది, తర్వాత మళ్ళీ వచ్చేది, కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేసింది. కే భాస్కర్ రెడ్డి, దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ. 1986 జూలై 1వ తేదీ ధర్మపేటలో మా రాధాస్వామి సత్సంగ భవన ప్రాంగణంలో మొదలైంది. దాదాపు 36 సంవత్సరాల నుంచి కోవిడ్లో కొన్నాళ్ళు మధ్యలో ఆపివేసిన, కంటిన్యూస్గా ప్రతిరోజు మా చారిటబుల్ డిస్పెన్సరీ ద్వారా డైలీ 100 మంది నుంచి 150-200 మంది దాకా మేము మందులు ఇవ్వడం జరుగుతుంది మా డిస్పెన్సరీ ద్వారా. హోమియోపతి మందులు ఉచితంగా. అట్లాగే ప్రతి బుధవారం మా గురువుగారి ఆజ్ఞ మేరకు స్లమ్ ఏరియాకు నాతో పాటు వాలంటీర్స్ కొంతమంది వస్తారు, మా సత్సంగులు, మిగతా వాలంటీర్స్ అందరం కలిసి ఇల్లు తిరిగి ఫ్రీగా ఇస్తాం మేము. ఆ ఇల్లు తిరిగి ఫ్రీగా ఇచ్చేటప్పుడు అప్పుడు మాత్రం పూర్తి ఫ్రీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో అట్లా 1 రూపీ డాక్టర్ అని కూడా అంటుంటారు. ఒక ఏజ్లోనే అవుతారు. ఈ హైట్ కావడానికి అలోపతిలో కానీ వేరే ఏ వైద్య విధానంలో ఎత్తు చేయడానికి మందు అనేది లేదు, ఒక హోమియోపతి వైద్య విధానంలోనే ఉంది. అది సేఫెస్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హోమియోపతిలో ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. పిల్లలు లేని వాళ్ళకు, కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు కానీ, పీసీఓడీలు ఉండి ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఉన్నప్పుడు అనేక మందికి మా హోమియో మందుల ద్వారా పిల్లలు కలగడం జరిగింది. ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా వచ్చి 20 లక్షలు బయట ఖర్చులు పెట్టుకుంటుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా బాధపడుతుంటారు. హోమియో వైద్య విధానంలో సేఫెస్ట్ మందులు ఉన్నాయి. మా దగ్గర చాలా మందికి మా మందులు వాడిన తర్వాత పిల్లలు కలగడం జరిగింది. మగవాళ్ళల్లో కౌంట్ పెరగటం కానీ అనేక రకాల మందులు ఉన్నాయి. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలియక హాస్పిటల్స్ పోయి అలోపతి వైద్య విధానంలో, నేను అలోపతి వైద్య విధానాన్ని విమర్శించడం కాదు, 90 మంది కాలు చేతులు నోరు పడిపోయి నయం కాని కేసులు 90 ఉన్నాయి. కానీ హోమియోపతిలో నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను, పక్షవాతం వచ్చిన 48 గంటల లోపల మా దగ్గరికి వస్తే 100% పక్షవాతం నయమవుతుంది.
పెద్ద డాక్టర్ల దగ్గరికి పోతారు, ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు, హోమియోకి పోతున్నారు. హోమియోకి తగ్గుతుందా? మరుస రోజుకే తగ్గింది, వన్ డేలోనే 24 అవర్స్ ఉన్నారు సాక్షాలు పేషెంట్లు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధ, మా వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇంత చిన్న గోళీలు ఈయన ఏమవుతాయా? వీళ్ళకి పెద్ద పెద్ద మందులు కావాలా, ఎక్విప్మెంట్ కావాలా, డాక్టర్లు షోలు ఇవన్నీ కావాలా? ఒక చిన్న మందుతోటి నయమవుతుందంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా మా దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు.